हाय वेंकप चिकन रेसीपी तो नेन मी स्वर्णमुखी इवा नेन मी तो शेयर चेसुकुने रेसीपी ओक ग्रेवी आइटम अंडी वेंकप चिकन आलमंड अदे एला चेयालो चूपिस्तानु। मुंदुगा ओक कड़ाई पेट्टी वेट चेसी अंदुलो नूने वेयाली। ओक 2 टेबल स्पून्स नूने वेसी नूने वेडाक इंदुलो उल्लिपाय मुक्कलु वेयाली, पच्चिमिर्ची सन्नगा तरुक्कुन्नदि ओक 2 टी स्पून्लु, अल्लं वेल्लुल्लि पेस्ट 1 टी स्पून, पसुपु 1/2 टी स्पून, చక్కగా ఉల్లిపాయల్ని ఆ పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మనము వెంకప్ చికెన్ బోన్లెస్ మీడియం సైజ్ పీసెస్ తీసుకొని ఈ ఉల్లిపాయలకు యాడ్ చేసి చక్కగా ఒక 5 నిమిషస్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఆ చికెన్ లో నుంచి వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి, ఎందుకంటే చికెన్ లో కొంచెం రా స్మెల్ వస్తుంది కాబట్టి ఆ రా స్మెల్ వెళ్ళాలి, ప్లస్ ఆ వాటర్ ఏదైతే ఊజ్ అవుట్ అవుతుందో అదంతా ఇవాపరేట్ అయిపోవాలి। చూడండి 5 నిమిషస్ అయిన తర్వాత ఈ పీసెస్ ఎలా అయిపోయినాయో। ఇప్పుడు మనం దీనిలో డ్రై మసాలాస్ వేద్దాం। కారం పొడి 1.5 టీ స్పూన్, ఒక 2 నిమిషస్ మనము దీనికి స్టీమ్ ఇద్దాం। మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి। ఆల్మోస్ట్ చూడండి ఇలా స్పూన్ తో అని చూస్తే మనకు తెలుస్తుంది చికెన్ ఇదిగో సగం ఫ్రై అయిపోయింది, సాఫ్ట్ అయిపోయింది। సో టేస్ట్ కి సరిపడా ఉప్పు వేయాలి। వేసి ఒకసారి కలిపి ఇందులో 1 టీ స్పూన్ గసాల పేస్ట్, ఆల్మండ్ అంటే బాదం పప్పు పేస్ట్ ఆల్మోస్ట్ నేను 2 టీ స్పూన్స్ వేస్తున్నాను। ఇవి రెండు పేస్ట్ వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలండి, ఎందుకంటే ఇక్కడ ఈ పేస్ట్లు చాలా థిక్ గా ఉంటాయి కాబట్టి మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అంటే అడగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనకు నీళ్ళు అవసరపడితే నీళ్ళు కూడా వేసుకోవచ్చు। చెక్ చేసుకోండి గ్రేవీ లేకుండా థిక్ గా మారిపోయింది ఆల్మండ్ ఇంకా గసగసాల పేస్ట్ వేస్తే। ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు వేద్దాం, చక్కగా మిక్స్ చేసి చూడండి గ్రేవీ ఎంత రిచ్ గా థిక్ గా ఎంత చక్కగా కనబడుతుంది, చూడడానికి ఎంత అట్రాక్టివ్ గా ఉంది చూడండి। ఇప్పుడు దీంట్లో నేను తగినన్ని నీళ్ళు వేసి సో చికెన్ పూర్తిగా మెత్తగా అయ్యేదాకా అంటే ఉడికేదాకా మనం దీని మూత పెట్టి ఉడికించుకుందాం। చూడండి వాటర్ అంతా ఇంగిపోయి గ్రేవీ థిక్ గా అయింది, ఆయిల్ అంతా సెపరేట్ అయింది। సో మన ఆల్మండ్ చికెన్ రెడీ, స్టవ్ ఆఫ్ చేసేయాలి। సో ఇంగ్ బౌల్ లోకి తీసుకుంటున్నాను వెంకప్ ఆల్మండ్ చికెన్, వావ్। సో దీని కొంచెం నువ్వులు, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం। వెంకప్ చికెన్ ఆల్మండ్ రెడీ। సో నేను టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉందో। రియలీ సూపర్, గ్రేవీలో క్రీమీ క్రీమీగా ఆల్మండ్ వస్తుంది, సూపర్ ఉందండి। వెంకప్ చికెన్ రెసిపీస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బై।